हलो अंडी नमस्ते वेलकम टू वर्षितास किचन मनमु दीपावली अयिपोयिन दग्गर नुंची विंटर सीजन अनेदी मोदलवुतुंदि कदंडी विंटर सीजन लो जलुबु दग्गु ज्वरमु अलांटिवेमी राकुंडा ఈ హెల్తీ లడ్డూని ఒక దాన్ని తయారు చేసుకొని రోజు ఒకటి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఇంట్లో అందరూ రోజు ఒకటి తీసుకుంటే మనకి ఈ వింటర్ సీజన్ లో జలుబు గాని దగ్గు గాని ఏది రాకుండా ఈ హెల్తీ లడ్డు మనల్ని కాపాడుతుంది. వీటిలో నేను దగ్గు రాకుండా జలుబు రాకుండా ఒక సీక్రెట్ ఇంగ్రీడియన్స్ ని నేను యాడ్ చేస్తాను, మసాలా స్పైసెస్ ని యాడ్ చేస్తాను. అది ఏంటో మీరు చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నువ్వులు ఒక కప్పు తీసుకొని దోరగా వేయించుకొని అవి వేగిన తర్వాత ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. వన్ కప్ వరకు గుమ్మడి గింజలను తీసుకున్నాను, పంకిన్ సీడ్స్ ఉంటాయి కదండీ, వాటిని కూడా వన్ కప్ వరకు తీసుకొని వీటిని కూడా దూరంగా వేయించుకోవాలి. ఈ సీడ్స్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనందరికీ. దూరంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా చల్లారనివ్వాలి. పావు కప్పు బాదాన్ని కూడా తీసుకొని దూరంగా వేయించుకొని చల్లారనివ్వాలి. వన్ కప్ పుచ్చగింజలను కూడా తీసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత తామర గింజలు అండి, తామర ఫుల్ మక్ని అంటారు కదా, వాటిని కూడా వన్ కప్ తీసుకొని బాగా దోరగా వేయించుకొని చల్లారనివ్వాలి. ఓట్స్ కూడా వన్ కప్ తీసుకొని సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. వన్ కప్ వరకు ఎండు కొబ్బరిని తురిమి ఈ విధంగా వేయించుకోవాలి. దీన్ని కూడా ప్లేట్లో వేసుకొని వీటన్నిటినీ బాగా చల్లారనివ్వాలి. తర్వాత రెండు టీ స్పూన్లు నేను పాపీ సీడ్స్ ఉంటాయి కదా మన గసగసాలు, వాటిని కూడా దూరగా వేయించుకున్నాను. వీటిని కూడా చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందు ఏదైతే వేయించుకున్నామో అవన్నీ చల్లగా అయిపోతాయి కదండి, వన్ బై వన్ మనం అన్నిటినీ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి, మిక్సీలో వేసుకోవాలి. మరీ మెత్తడ్గా ఫైన్ పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బరకగా ఈ విధంగా మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనం గుమ్మడి గింజల్ని బాదం పప్పుని కూడా కోర్స్గా మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. పిల్లలు ఈ గింజలన్నింటినీ ఫ్రై చేసి ఇస్తే తినము అంటారండి. ఈ విధంగా మనం పౌడర్ ఫామ్లో చేసి వీటిని లడ్డూల్లాగా తయారు చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా రోజుకు ఒక్కటి తిన్నా చాలండి, ఎంతో హెల్తీగా ఉంటారు. తర్వాత మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి, ఈ తామర గింజలు, ఇంకా ఇవన్నీ మంచిగా మనం బరకగా పట్టుకోవాలి, పౌడర్ పట్టుకోవాలి. తర్వాత మనం ఓట్స్ని కూడా గసగసాలని కూడా పల్స్ మోడ్లో పెట్టి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. వాటితో పాటు నేను పల్లీల్ని నేను ముందుగానే వేయించి ఉంచుకున్నానండి, వాటిని వన్ కప్ వరకు యాడ్ చేశాను. మీరు పల్లీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ. వీటన్నిటిని ఈ విధంగా మనం పలుకు పలుకుగా పౌడర్ చేసి ఉంచుకోవాలి. మరీ మెత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదండి.
వీటన్నిటికి సరిపోయేంత మీ రుచికి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 260 grams వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు వాటర్ని వేసి బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత నేను ఒక వేరో ప్యాన్లో దీన్ని ఒకసారి ఇలా బెల్లాన్ని మరిగించుకున్నాను. అసలు సిసలైన మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. డ్రై జింజర్ పౌడర్ 1 స్పూన్ వేశాను, మిరియాల పౌడర్ 1 స్పూన్ వేశాను, తర్వాత యాలకుల పొడి 1 స్పూన్ వరకు వేశాను, జాజికాయ పొడి 1/2 స్పూన్ వరకు వేశాను. ఈ స్పైసెస్ అన్నీ వేశాం కాబట్టి ఈ లడ్డూలో మనకి వింటర్లో జలుబు కానీ దగ్గు కానీ రాకుండా ఈ స్పైసెస్ అనేవి మనకు చాలా హెల్ప్ చేస్తాయండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జలుబు కానీ దగ్గు కానీ అస్సలు మన దగ్గరికి రావండి. నేను తర్వాత ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ నా దగ్గర ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచుకున్నానండి. వాటిని కూడా 2 స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. వీటన్నిటినీ ఈ విధంగా మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారండి మన వింటర్ సీజన్లో హెల్దీ లడ్డు అనేది ఎలా తయారైందో. మనం ఈ లడ్డూని రోజు పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ రోజు ఇస్తే చాలా హెల్దీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.